ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవయవ ఆదివారము నేను అన్యజాతి ప్రజలను నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును మొదటి పట్టణము యశయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు ప్రభువిట్లు నుడువుచున్నాడు మీరు నీతి న్యాయములను పాటింపుడు నేను సత్వరమే మిమ్ము రక్షింతును నా ధర్మము ప్రస్ఫుటమగును ప్రభువు ప్రజలలో చేరి అతనిని ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమును పాటించి నిబంధనమును అనుసరించెడు అన్యజాతి ప్రజలకు ప్రభువిట్లు చెప్పుచున్నాడు నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషచితులను గావింతును నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును నా మందిరము సగల జాతి జనులకును ప్రార్థనా మందిరమని పిలువబడును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం దేవా అన్యజాతులు నిన్ను స్థుతించును గాక్క సకల జాతులు నిన్ను కొనియాడును గాక్క రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు మరియు ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు అన్యజనులారా నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను అన్యజనులకు నేను అపోస్తుడనైనంత కాలము నా సేవను గూర్చి నేను గర్వింతును బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయ కలిగించి వారిలో నైనను రక్షింపగలనేమో ఏలయన వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది గదా అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమి మరణించిన వారికి అది పునర్జీవమగును ఏలయన తాను ఎన్నుకొని దీవించు వారిని గూర్చి దేవుడు మనసు మార్చుకొనడు అన్యులారా గతం మీరు దేవునకు విధేయులు కాకుంటిరి అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు అవే అవేలైరి ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత వలన ఖైదీలను కావించెను ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు యేసు అట నుండి తూరు సిదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కణనీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావీదు కుమారా నాపై దయచూపము దయ్యము పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడాలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరచుచున్నది ఈమెను పంపివేయుడు అనిరి నేను ఇస్రాయేలు వంశమున చదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను అయినను ఆమె వచ్చి ఆయన పాదములపై బడి ప్రభు నాకు సహాయపడము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను పిల్లలకు వేయదగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు కాని తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రిందపడిన పిల్లలు తినును తినుగదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి గాక